కష్టాలు పడతా ఉన్నాం సో అలాంటి పరిస్థితులు రాకుండా మార్కెట్ లో ఏదైతే మనకి మనము పంటలు సాగు చేసుకోవాలి అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మనకి గత కొద్ది రోజులు ఏ రకాలు పండించాలి అనే దాని మీద ఇప్పటికే ఒక యాక్షన్ ప్లాన్ వైశాశాఖ దర్పణం చేయడం జరిగింది అయితే మనకి ఏఓ క్లస్టర్ గ్రామ వరి రకాలు వేయాలి అనేది కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరిగింది ఇప్పటికే రైతులల్లో చాలా డౌట్స్ రైతుల ఆత్మహత్యలు కనబడేటువంటి పరిస్థితి ఉంటుంది ఇలా రైతుల ఆత్మహత్యలు ఎడబైన అంటే తెలంగాణ వచ్చాక రైతు సంక్షేమమే ధ్యేయంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది రైతు పక్షపాతిగా పనిచేస్తా ఉంది రైతులు బాగుండాలే రైతులు అప్పులు లేకుండా ఉండాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేసే నేపథ్యంలో మరి గతంలో ఈ యొక్క గోదావరి తరలిపోతుంటే సముద్రం పాలైతుంటే సూసుకుంట చేరినరు కానీ ఒక ఆనకట్ట కట్టి తెలంగాణ మెట్ట ప్రాంతానికి నీళ్లు అందిద్దాం అనేటువంటి సోయి ఆనాటి ముఖ్యమంత్రులకు ఎవరికి రాలే ఇలా నేటి ముఖ్యమంత్రి తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణకు మన రైతాంగానికి నీళ్లు దేవాలని చెప్పి మరి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాం మన కాన్స్టిట్యూన్సీలో మిడు మానేరు ఉన్నది పోతారం రిజర్వాయర్ ఉన్నది రానున్న రోజుల్లో పోతారం రిజర్వాయర్ కంప్లీట్ చేసి శ్యామల చెరువు కూడా నీళ్లు పంపిస్తాం వచ్చే నెల రెండు నెలల్లో జూలై ఆగస్టు లో శ్యామల చెరువు కూడా నీళ్లు ఇస్తాం నారాయణపూర్ రిజర్వాయర్ పోతారం రిజర్వాయర్ మరి అదే విధంగా మన మైసమ్మ చెరువు సముద్రాన్ని తలపించే మిడుమానేర్ రాంపూర్ పంప్ హౌస్ మన నియోజకవర్గాల్లో ఉన్నాయి ఒక్క ఏడాది అంటే ఏడాది ఓకే పడితే మన D1 D2 కెనాల్ కూడా పూర్తి చేసుకుంటా ఉంటాం మరి ఈ ఈ ఇట్లా చేసేటువంటి నాడు ముఖ్యమంత్రులకు ఆలోచన ఎందుకు రాలే ఇవాళ మన ముఖ్యమంత్రి మీ పక్షపాతి రైతుల కళ్ళల్లో ఆనందాన్ని చూడాలనేటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు కనుక ఇవన్నీ ఒకటేనకొకటి ఒకటేనకొకటి ఆరేళ్లల్లో అద్భుతాలు జరుగుతున్నాయి ఆరేళ్లల్లో ఊహించనివి జరుగుతున్నాయి మరి ఇవాళ సన్న రకాలు వేయాలి రకరకాల పంటలు వేయాలి తీరొక్క పంటలు వేయాలని ఎందుకు చెప్తాడు ఇలా దొడ్డు రకాలు వేస్తే కూడా ఆ దొడ్డు రకాలను 1835 రూపాయల మద్దతు ధర ఇచ్చి ప్రతి ధాన్యం గింజ కొంటామని చెప్పి చెప్పి రైతు ఇంత కరోనా ఉండి ఇన్ని రకాల ఇబ్బందులు ఉండి బయటకు వెళ్ళకపోయినా రైతు ఎక్కడ ఇబ్బంది పడకూడదని గ్రామ గ్రామాలకు ఐకేపీ సెంటర్లు ప్యాక్ సెంటర్లు పెట్టి మరి రైతులను ఇవాళ ఇంకా కొన్ని ఉన్నాయి వాటిలో ఇంకా కొనేటివి ఉన్నాయి లారీల కొరుతుంది డ్రైవర్ల కొరుతుంది కనుకనే కొద్ది రోజులు ఆగినాయి వచ్చే వారం రోజుల లోపల ఎక్కడ కూడా మరి ఐకేపీ కేంద్రంలో కానీ ఎక్కడ ప్యాక్స్ సెంటర్లో కానీ ధాన్యం ఉండకుండా అన్ని కూడా కొనుగోలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా అంతేకాదు మరి అన్ని కుల సంఘాలు కూర్చుండి మాట్లాడుకోవడానికి అనేక భవనాలు ఉన్నాయి మరి రైతులకు కూడా వేదికలు ఉండాలి అని 20 లక్షల రూపాయలు మంజూరు చేసి మీ క్లస్టర్ కు భూమి కూడా సర్కారే కేటాయించింది మరి రైతులందరూ నేరుగా ముఖ్యమంత్రితో మాట్లాడచ్చు మంత్రులతో మాట్లాడచ్చు నాతో మాట్లాడచ్చు అగ్రికల్చర్ ఆఫీసర్లతో మాట్లాడచ్చు జిల్లా కలెక్టర్తో మాట్లాడచ్చు మరి మీరు కూర్చుండి ఆడ గోదాం కూడా ఉంటుంది మన పండినటువంటి పంట కూడా ఆడ దాచుకునే ఆస్కారం ఉంటుంది ఇంకా ముఖ్యమంత్రి గారికి ఎట్లా ఆలోచన చేస్తా ఉన్నారంటే రైతులు బాగా 10 ఎకరాలు 20 ఎకరాలు పండించేటువంటి పంట ఉంటే ఆడనే మన వెనకట గుమ్ములు కొట్టెలు గరిసెలు ఉంటుండే ఆ గరిసెలు కూడా వాళ్ళకు వాళ్ళమే నిర్మాణం చేద్దామా గోదాములు ఎక్కువ కడదామా మన భూమికి బరువైతుందా అన్నంత పంట పండుతుంది కనుక రైతును ఎట్లా కాపాడాలి పంటను ఎట్లా కాపాడుకోవాలి దేశానికి అన్నం పెట్టే తెలంగాణగా ఇవాళ దేశానికి ధాన్యకరంగా తెలంగాణ రాష్ట్రం మీ కృషి వల్ల మీరు చేసే పని వల్ల తయారైంది ఇది మీ విజయం ఇది రైతుల విజయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా వీళ్ళు ఎంత పంట పండిందంటే దేశ ప్రధానమంత్రి ఆశ్చర్యపోతాడు 63% దేశంలో 100% మనం కేటాయిస్తే ఒక్క 63% తెలంగాణ రాష్ట్రమే పంట పండుతుందంటే దేశానికి అన్నం పెట్టే రాష్ట్రం ఏ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మనం గర్వంగా చెప్పుకునేటువంటి సందర్భం ఇవాళ కనుక అట్లనే రైతు వేదికలు కూడా బ్రహ్మాండంగా మీకు ఉపయోగపడతాయి దేశంలో ఎక్కడలేనటువంటి విధంగా ఇవాళ రైతు వేదికలు కట్టుకుంటా ఉన్నాం ఆ రైతు వేదికలు మీకు అంతటి కూడా బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి.